అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి మిన్ అమ్మా బాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ ఖాలా అల్లాహు తాలా ఫీ ఖురానిల్ మజీద్ వ ఫుర్ఖాన్ హమీద్ రబ్బి రహమహుమా కమా రబ్బయానీ సగీరా సదఖల్లాహు అజీమ్ రబ్బి షరహ్లి సద్రి వయస్సిర్లి అమ్రి వహలుల్ ఉక్తతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. అనంత కరుణామయుడు అపార కృపాసీరుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అల్లాహ్ సుబ్నామంతో ప్రారంభిస్తున్నాను. నా సోదరులారా, సోదరి మండలారా, ఆప్తులారా, ఆత్మీయులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అందరిపై కూడా శాంతి శుభాలను శ్రేయస్సును కురిపించును గాక. ఆమీన్. తల్లిదండ్రుల యొక్క హక్కులను గురించి, మన బాధ్యతల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త తెలియజేశారు, తల్లిదండ్రులు ఏదైనా ఒక వీరునామ చేసినట్లయితే తమ మరణం తర్వాత ఈ విధంగా కొన్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా ఒక విషయం రాసినట్లయితే అది వాళ్ళు చేయలేక వాళ్ళు చనిపోయినట్లయితే ఇన్షాల్లా ఆ బాధ్యతలను బిడ్డలు పూర్తి చేయాలి. ఇది సహజంగా ఏం చేస్తారంటే, తండ్రి ఏదైనా అప్పు చేశాడనుకోండి, డెత్ పేస్ ఆల్ డెట్స్ అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే చావు ఇంకా ప్రతి అప్పుడు కూడా తీర్చేస్తుందని చెప్పి, ఆ తండ్రి చేసిన అప్పు నాకు సంబంధం లేదు అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తండ్రి చేసినటువంటి ఏదైతే వాగ్దానం కానివ్వండి, వీరనామ కానివ్వండి, అప్పులు కానివ్వండి, అది తీర్చవలసినటువంటి బాధ్యత బిడ్డలపై పడుతుంది. ఒక వ్యక్తి ప్రవక్త వారి వద్దకు వచ్చి యుద్ధంగా అడిగారు, ప్రవక్త నా తల్లి ఒక మొక్కుబడి చేసుకుంది, అయితే అది పూర్తి కాకుండానే ఆమె మరణించింది, మరి నేను ఆ మొక్కుబడిని తీర్చవచ్చా అని చెప్పేసి ప్రవక్త వారిని అడగడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అది మంచిదైతే తప్పనిసరిగా అది నువ్వు తీర్చాలి, చెడ్డదైతే కాదు. ఎవరినో కొట్టడమో లేకపోతే నాశనం చేయడమో పూనుకుందండి, చనిపోయింది, అది కాదు. మంచి చేయడం, మంచి కోసం ఆమె ఒక సంకల్పం చేసుకుంది, ఒక మొక్కుబడి చేసుకుంది, నేను ఈ విధంగా చేసుకుంటాను మంచి, లేకపోతే ఇది ఎవరికైనా ఒక 100 మందికి నేను అన్నదానం చేస్తాను, లేకపోతే వస్త్రదానం చేస్తాను, ఏదో ఒక మంచి కోరుకుంది, దాన్ని అది తీరకుండా చనిపోయింది. అటువంటి మంచి బిడ్డలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకేంటంటే ప్రవక్త చెప్పారు, తల్లిదండ్రుల యొక్క స్నేహితులు ఉంటారు, తల్లిదండ్రుల స్నేహితులు, వాళ్ళ పట్ల కూడా మీరు గౌరవభావాన్ని కలిగి ఉండండి. అంటే తండ్రి యొక్క స్నేహితులతో కూడా మీరు, తండ్రి పోతే ఇంకా మొత్తం పోయినట్టే కదా అని అనుకోకుండా, వాళ్ళ స్నేహితులతో మీరు మంచి సంబంధాలు కలిగి ఉండండి అని చెప్పేసి ప్రవక్త చెప్పడం జరిగింది. పెద్దలుగా భావించి వాళ్ళని గౌరవించి వాళ్ళ సలహాలను స్వీకరించడం అనేది చెయ్యమని ప్రవక్త చెప్పారు. ప్రవక్త వారు అన్నారు, అన్నింటికంటే మంచి ప్రవర్తన ఏమిటి అంటే, మనిషి తన తండ్రి స్నేహితులకు మేలు చేయడం అన్నారు. అన్నింటికంటే మంచి ప్రవర్తన, తండ్రి తన బిడ్డ తన స్నేహితులకు మంచి చేయడం కాదు, తన తండ్రి స్నేహితులకు మంచి చేయడం. అంటే తండ్రి ఒకరు బతుకుంటే వాళ్ళని ఏ విధంగా అయితే ఆదరించేవాడు, అదేవిధంగా ఇతను తన తండ్రి, క్షమించండి, ఇతను తండ్రి బ్రతుకుంటే ఏ విధంగా వాళ్ళని ఆదరించేవాడు, బిడ్డ తండ్రి లేని కారణంగా, తండ్రి చనిపోయిన కారణంగా వాళ్ళను అదేవిధంగా ఆదరించాలని చెప్పేసి ప్రవక్త వారు మరి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే సమాధిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి, అంటే సమాధిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి తన తండ్రి పట్ల సత్ప్రవర్తన కలగాలి, మంచిగా ఉండాలి, అతన్ని పట్ల సమాధిలో మంచి ప్రవర్తన కలగాలి అని ఎవరైతే కోరుకుంటారో, అతను తన తండ్రి స్నేహితులను, శ్రేయోభిలాషులను, మరి వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పి ప్రవక్త చెప్పారు. సహజంగా ప్రతి వ్యక్తి కూడా తన తండ్రి బాగుండాలి, స్వర్గంలో ఉండాలి, సమాధి శిక్షలు ఉండకూడదు అని చెప్పి సహజంగా కోరుకుంటారు కదండి. ఆ విధంగా ఎవరైతే కోరుకుంటారో తప్పనిసరిగా వారు తన తండ్రి స్నేహితులను మరి ఆదరించాలి అని చెప్పేసి ప్రవక్త వారు మరి చెప్పడం జరిగింది. మీరు మీ తండ్రి తాతల పట్ల, పెద్దల పట్ల ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించకండి. అంటే తల్లిదండ్రుల పట్ల, వాళ్ళ స్నేహితుల పట్ల, ఇతర పెద్దల పట్ల అశ్రద్ధను వహించకండి అని చెప్పేసి ప్రవక్త సరళస్సుల వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహాశిలార, ఇంకొక విషయం ఏంటంటే, తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించడం అనేది
అల్లాహ్ యొక్క కారుణ్యానికి దూరం చేస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడు గమనించాలి మనం. అల్లాహ్ అంటే దైవం, దైవం యొక్క కారుణ్యానికి మనల్ని దూరం చేస్తుంది. ఇది తల్లిదండ్రుల యొక్క నిరాదరణ చేయడం అనేది. అయితే ఒక విషయం ఏంటంటే, దైవం యొక్క అనుగ్రహాల పట్ల మనం ఎంత మాత్రం కూడా నిరాశ చెందకూడదు. ఖురాన్ ఒక మాట చెప్తాడు, సహజంగా మనిషి నిరాశ అనేది అలుముకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఇక నేను ఎంత చేసినా కూడా అది వేస్ట్ అన్నట్టుగా అతను భావిస్తుంటాడు. ఖురాన్ చెప్పాడు, యా ఇబాది అల్లజీన అస్రఫు అలా అన్ఫుసుకు లా తఖ్నతు మిన్ రహ్మతిల్లా ఇన్నల్లాహ్ యగ్ఫిరు జునూబ జమీఅ అంటాడు. అంటే మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్నటువంటి దైవదాసులారా, సృష్టికర్త అల్లాహ్ దాసులారా, దైవ కారుణ్యం పట్ల మీరు ఎంత మాత్రం కూడా నిరాశ చెందకండి. ఎందుకు అంటే ఆయన కారుణ్యము విశాలమైనటువంటి కారుణ్యము, అందరికీ కూడా పనిచేస్తున్నాడు ఆయన, తనను ఆరాధించకపోయినా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆయన కారుణ్యం పట్ల మీరు ఎంత మాత్రం కూడా నిరాశ చెందకండి. నిశ్చయంగా ఆయన అన్ని పాపాలను కూడా క్షమిస్తాడు, అన్ని పాపాలను క్షమించే శక్తి ఆయనకు ఉన్నది, క్షమిస్తాడు. అయితే నిషేధించినటువంటి పాపాలకు దూరంగా ఉండండి అంటాడు. నిషేధింపబడినటువంటి పాపాలకు మీరు దూరంగా ఉన్నట్లయితే మీరు చెడులన్నింటిని కూడా ఆయన తొలగిస్తాడని చెప్పేసి ఖురాన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దైవం యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు. పూర్వకాలంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, నేను గతంలో చెప్పినట్టు గుర్తుంది. ఒక వ్యక్తి 99 హత్యలు చేసేస్తాడు. 99 హత్యలు చేసేసి ఆ తర్వాత అతనికి మనసు మారుతుంది, అరే మంచిగా బతుకుదామని చెప్పేసి ఒక పెద్ద ఆయన దగ్గరికి వస్తాడు. ఓ పెద్ద ఆయన, నేను ఇంకా మంచిగా మారాలనుకుంటున్నాను, 99 హత్యలు చేసేసాను, దైవం నన్ను క్షమిస్తాడు అనగానే ఆ పెద్ద ఆయన అంటాడు, బుద్ధి ఉందా నీకు 99 మంటలు చేసేసి ఇంకా క్షమిస్తాడని అడుగుతున్నావా, నరకానికి పోతావు నువ్వు, ఇంతమందిని చంపేసిన వాడి అని చెప్పేసి అనగానే వాడి కోపం వచ్చేసి ఇతన్ని కూడా చంపేస్తాడు. ఆ విధంగా 100 హత్యలు పూర్తి చేసుకుంటాడు. ఇందులో మనకు ఒక గుణపాఠం ఉంది. ఎవరైనా మన సలహా కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పాటించడం వలన లాభ నష్టాలు రెండు ఉన్నప్పటికీ కూడా లాభాన్ని గురించి ఎక్కువగా చెప్పి ఎంకరేజ్మెంట్ చేయాలి, దాన్ని ప్రోత్సహించాలి. తప్పు నుండి దూరం అయ్యే విధంగా మనం ప్రోత్సహించాలి, నిరాశపరిచేయకూడదు. ఇంకేముంది నీకు, మొత్తం అంతా అయిపోయింది, ఇంక వేస్ట్, ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకా నిరాశపడిపోతాడు. కాదు, పాజిటివ్గా అతనికి మనము కొన్ని సలహాలు ఇవ్వాలి. తప్పనిసరిగా జరుగుతుంది, ఇలా చెయ్యి అలాగే చెయ్యి అని చెప్పేసి. కాబట్టి ఈ మనిషి, పెద్ద మనిషి ఏం చెప్పాడు, ఆ విధంగా చెప్పడం మానేసి 99 హత్యలు చేస్తే ఇంకా నీకు ప్రాపక్షమాపణ ఏముంటుంది, నరకవాసిగా అనగానే కోపం వచ్చేసి ఇతను కూడా చంపేస్తాడు. ఆ 100 హత్యలు పూర్తి అయిపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ అతని మనసు మారి ఇంకొక పెద్ద ఆయన, ఇంకొక విద్వాంసుడి దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా చెప్తే ఆయన పాజిటివ్గా చెప్తాడు, నిస్సందేహంగా క్షమిస్తాడు, దైవం ఆయన ఉన్నాడు క్షమించడం కోసం ఉన్నాడు. ఎన్ని పాపాలు మనం చేయడం లేదు మహాశైలర, చూడండి మన జీవితంలో మనం చూసుకున్నాం ఎన్ని పాపాలు చేయడం లేదు మనం. బయట పెడుతున్నాడు ఆయన, కొన్ని పెడుతున్నాడు, అది కూడా ఎందుకంటే మనం తప్పును తెలుసుకుని మనం సరిదిద్దుకుంటామేమో అని చెప్పేసి బయట పెడుతున్నాడు. లేకపోతే మన పాపాలన్నింటి ఆయన బయట పెట్టాడు అనుకోండి, తలెత్తుకుని తిరగలం మనం. ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని పాపాలు చేస్తున్నాము, మనకు ఆ దైవానికి తప్ప మూడు వ్యక్తికి తెలియనటువంటి ఎన్ని చేస్తున్నాం మనం, వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, మన వ్యవహారాల్లో కానివ్వండి, అనేకమే చేస్తున్నాం. కానీ దైవం ఏమి బయటపడడం లేదు, బయట పెట్టడం లేదు, చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుతున్నాడు. మనం కూడా దాన్ని అదేవిధంగా కాపాడుకోవాలి. అంతే తప్ప చేసిన తప్పుని మనం చెప్పుకుంటూ తిరగకూడదు, నేను అలా చేశాను రాత్రి, నేను అలా చేశాను, ఇలా చేశాను. దైవమే దాన్ని కాపాడాలి అని చెప్పేసి దాచిపెడుతున్నప్పుడు మనం చెప్పుకుంటూ తిరిగితే ఎలాగుంటుంది చూడండి. ఎందుకు దైవం కప్పు పెడుతున్నాడు, మన గౌరవం భంగ కలుగుతుంది. ఎందుకంటే మనిషి గౌరవం లేకపోతే ఇంకో ఏమి కూడా ఉండదు కదా, ఇంకా ఇతను ఇదైపోతాడేమో, ఎప్పుడైనా తప్పు తెలుసుకుంటాడేమో, తప్పు తెలుసుకుని మారతాడేమో అన్న ఆలోచనతోటి దైవం ఈ విధంగా మన పాపాలను అన్నింటి కూడా దాస్తూ ఉంటాడు. మహాశైలరా, ఈ విధంగా అతను పాజిటివ్గా చెప్పాడు. రెండో ఆయన తప్పనిసరిగా క్షమిస్తాడు, ఆయన క్షమించడానికే ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తావంటే ఈ బస్తీ నుండి వెళ్ళిపో, ఇక్కడ నీ చుట్టూ ఉన్నటువంటి జనం మంచివాళ్ళు కాదు, నీకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పంపించేస్తాడు. అది వేరే స్టోరీ అనుకోండి. ఈ విధంగా దైవం యొక్క కారుణ్యం పట్ల ఎంత మాత్రం కూడా నిరాశ చెందకూడదు. ఇది ఇక్కడ మనం కాన్సెప్ట్. అందుకనే చూడండి, తల్లిదండ్రుల పట్ల ఏదైనా పొరపాటు జరిగింది, వారి ప్రవర్తనలో మనం సరిగ్గా
అది పొరపాటో గ్రహపాటో లేకపోతే ఇంకొక పాటో మనం వాళ్ళని సరిగ్గా చూడలేకపోయాం. పొరపాటు జరిగింది, వారి హక్కులు సరిగ్గా మనం నిర్వర్తించలేకపోయాము. అయితే ఇంక అంతా అయిపోయింది, ఇంకేముందిలే, దైవం ఇంత ఖచ్చితంగా చెప్పేశాడు కదా, తల్లిదండ్రులను ఆదరించండి. తల్లిదండ్రుల ఆదరణే దైవం యొక్క అనుగ్రహము, ఆయన వాళ్ళ యొక్క నిరాదరణే దైవం యొక్క ఆగ్రహము అని చెప్పేసి ఇన్ని క్లియర్ అయినటువంటి విషయాలు వచ్చేసినాయి కదా. ఇక నా తల్లిదండ్రులు నేను సరిగ్గా చూడలేదు, ఇంకేముందిలే, ఇంకా నేను నరకానికి పోతాను. ఈ విధంగా దైవ కారుణ్యం పట్ల మనం నిరాశ చెందకూడదు, ఈ విషయాన్ని గమనించాలి. అందుకనే ఒకవేళ రియలైజ్ అయితే ఇప్పటి నుంచైనా మనం తల్లిదండ్రుల పట్ల ఆదరణ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదా మన దురదృష్టం కొద్ది వాళ్ళు ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయారనుకోండి. ఇప్పుడు తెలిసిందా, రేపు సహజంగా మనిషి అంతే కదండి, దగ్గరగా ఉన్నప్పుడు విలువ తెలియదు. వాళ్ళు మన నుండి లేకపోతే ఏదైనా ఒక విషయం మన నుండి దూరం అయిపోతే అప్పుడు తెలుస్తుందా విలువ. బతికుండగా మనం వాళ్ళని ఏం చూడలేకపోయాము సరిగ్గా, వాళ్ళు చనిపోయిన తర్వాత తెలిసింది వాళ్ళ విలువ, తీసుకురాలేం కదా. అప్పుడేం చేయాలి? ప్రభుత్వ వారు అయితే చెప్పారు, వారి క్షమాపణ కోసం మీరు దైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి, వారి పేరుపై మంచి మంచి పనులు చేయండి, వారి పేరుపై ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, తప్పనిసరిగా పుణ్యం వాళ్ళకి చేరుతుంది, తద్వారా మీ పాపాలను క్షమిస్తాడు, వాళ్ళ పాపాలను కూడా క్షమిస్తాడు దైవం. ఆయన వద్ద కొదవ అనేది ఏమి కూడా లేదు కదా, లేదండి ఆయన ఇచ్చేసాడండి, ఆయన దగ్గర కథం అయిపోయిందండి అనడానికి ఏం లేదు కదా. ఆ కారుణ్యపు నిధుల్లో నుంచి ఎంత తీసుకున్నా తరగదే అక్షయపాత్రలాగా. కాబట్టి నేను నా తల్లిదండ్రుల పేరు మీద చేస్తే వాళ్ళకి పుణ్యం వస్తుందేమో, నాకు రాదేమో అనుకోవడానికి లేదు. మా అసలు మనకి ఇస్తాడు, వాళ్ళకి ఇస్తాడు. ఆ విధంగా ఎవరైతే ప్రబోధిస్తారో, మీ ఇలా చెయ్యి మంచిదని చెప్పేసి ప్రబోధిస్తారో వాళ్ళకి ఇస్తాడు. చూడండి, అందరికీ కూడా పంచుకుంటూ వెళ్ళినప్పటికి సమానంగా ఇస్తాడు మళ్ళా, లేకపోతే ఇంక ఎక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇతను చెప్పిన కారణంగా విధంగా చేశాడని చెప్పిన వాడికి ఎక్కువ ఇవ్వచ్చు, అది ఇతను చేశాడు కదా అని చెప్పేసి చేసిన వాడికి ఇంకా ఎక్కువచ్చు. ఏదైనా చేయొచ్చు. కాబట్టి మన పని ఏంటంటే మనం కర్మలు చేసుకుంటూ పుణ్యాలు ఆర్జించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనం లెక్కలేసే పని మనం చేయకూడదు, అది మన వల్ల కాదు. కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన పుణ్యాలు, మన మంచి. దైవము ఆ మంచి కారణంగానే పరలోక జీవితాన్ని నిర్ణయిస్తాడు. మహాశిలరా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పారు, ఈ మాట చెప్పి నేను ఈ ఎపిసోడ్ను ముగించేస్తాను. ప్రవక్త వారు అన్నారు, ఒకవేళ ఎవరైనా వారి తల్లిదండ్రులు జీవించి ఉండగా వారి పట్ల అవిధేయుడై సరిగ్గా చూడక వారు ఒకవేళ చనిపోతే, అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ తనను కరుణించి పుణ్యాత్ముల జాబితాలో తన పేరు రాసే వరకు తన తల్లిదండ్రుల పాప క్షమాపణ కోసం తప్పనిసరిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి అన్నారు. చూడండి, ఇంకోసారి చెబుతాను, ఎవరైనా బ్రతికి ఉండగా తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా చూడలేదు, అవిధేయత చూపించాడు, కష్టాలు పెట్టేశాడు, తీరా వాళ్ళు చనిపోయారు, అప్పుడు తప్పు తెలిసింది. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క క్షమాపణ కోసము ఇతను అనేకమైనటువంటి పనులు, ప్రార్థనలు, పుణ్యాలు చేసుకుంటూ తన పేరు పుణ్యాత్ముల పేరులో వ్రాసేలాగా, దైవం వ్రాసేలాగా ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నారు ప్రవక్త వారు. అంటే ఎక్కువగా వారి కోసం ఎక్కువగా నువ్వు వారి తరపున మంచి పనులు చేయడానికి, వారి పాపక్షమాపణ కోసం నువ్వు ప్రార్థించడానికి ఎక్కువగా సమయం కేటాయించాలని చెప్పేసి ప్రవక్త వారి యొక్క భావన అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో చేసింది ఏం కూడా లేదు, చనిపోయిన తల్లిదండ్రులు అతను వెనక్కి తీసుకురాలేడు. అందుకనే అతను ఏం చేయాలి అంటే తప్పనిసరిగా తన తల్లిదండ్రుల యొక్క పాప క్షమాపణ కోసం వేడుకోవడము, వాళ్ళ పేరుపై ఏదైనా మంచి పనులు చేసుకోవడము, ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇతని పేరు కూడా పుణ్యాత్ముల జాబితాలో వ్రాయబడే అవకాశం ఉంది. అయ్యో వాళ్ళు బతుకున్నప్పుడు ఏం చేయలేకపోయినా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అతను మూలు కూర్చున్నాడు అనుకోండి, ఏమి కూడా కాదు. కాబట్టి ఈ విధంగా మహాశిలరా, తల్లిదండ్రుల యొక్క ఆదరణ అనేది మానవ హక్కుల్లో, అంటే మనిషి తను నిర్వర్తించవలసినటువంటి హక్కుల్లో మొట్టమొదటి స్థానాన్ని పొంది ఉన్నటువంటి హక్కులు ఎవరైనా ఉన్నాయి అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి హక్కులు. అయితే మహాశిలరా, ఈ విధంగా తల్లిదండ్రుల హక్కులు ఎప్పుడైతే బిడ్డ నిర్వర్తిస్తూ ఉంటాడో తన దైవం యొక్క హక్కులను కూడా అదే విధంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల ఆదరణ చూపించినటువంటి వ్యక్తి తప్పనిసరిగా తన దైవం పట్ల కూడా ఆరాధన చూపిస్తాడు. వీళ్ళ హక్కులు ఎప్పుడైతే కాలరాస్తాడో దైవం యొక్క హక్కులు కూడా అప్పుడే కాలరాస్తూ ఉంటాడు. కాబట్టి
ఒక వ్యక్తి సరైనటువంటి పంధాను అనుసరిస్తున్నాడు అంటే అది ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే అది పరిమితమే ఉండదు, అతని జీవితంలో అన్ని రంగాల్లోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి పంక్చువల్గా ఉంటాడండి, సమయపాలన పాటిస్తాడు, క్రమశిక్షణతో డిసిప్లిన్తో ఉంటాడు. ఎక్కడ? ఆరాధనలో. అక్కడ ఆరాధనలో ఉన్నాడు అంటే అతని బయట జీవితం కూడా ఆ విధంగానే ఉండాలి, ఉంటాడు కూడా. లేదంటే నేను ఇక్కడే బాగుంటాను, అక్కడ ఇష్టం వచ్చినట్టు గడుపుతాను అంటే అది కాదనమాట, అది ఆరాధన కదా, డొల్ అనమాట, పేరుకు మాత్రమే చేసే ఆరాధన. కాబట్టి అతను ఆరాధన ఏ విధంగా అయితే అతను పంక్చువల్గా ఉంటాడో, సమయపాలనతో డిసిప్లిన్తో ఉంటాడో, తన ఆర్థిక వ్యవహారాల్లో, తన వ్యాపారాల్లో, తన ఉద్యోగాల్లో, తన క్రయ విక్రయాల్లో, తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల సంబంధాల్లో అది ప్రతిబింబిస్తూ ఉండాలి. అది నిజమైనటువంటి డిసిప్లిన్, అది ఆ విధంగా ఉండాలి. నేను ఇక్కడ బాగుంటానంటే బ్రహ్మాండంగా బయట ఇష్టం వచ్చినట్టు ఉంటాను, అది కాదు, అది ధర్మం కాదు. సరే మహాశిలారా, తల్లిదండ్రులకు సంబంధించిన విస్తృతంగా మనం తెలుసుకోవడం జరిగింది. అల్హమ్దులిల్లా, ఒకవేళ మన తల్లిదండ్రులు ఇంకా జీవించినట్లయితే వాళ్ళ సేవలో మనం మన వాళ్ళకు సేవ చేసుకుంటూ మహాశిలారా పుణ్యాన్ని ఆర్జించుకుంటూ స్వర్గాన్ని పొందే ప్రయత్నం చేద్దాము, మన పాపాలను క్షమింపజేసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ మన నుండి వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ పాపక్షమాపణ కోసము మనము ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ పేరుమై ప్రజలకు ఉపయోగపడే విషయాలు పనులు మనము చేస్తూ ఈ విధంగా వాళ్ళను క్షమించమని చెప్పేసి దైవాన్ని మనము ప్రార్థిస్తూ మన పేరు కూడా పుణ్యాత్మ జాబితాలో వ్రాసుకునే విధంగా మనం ప్రయత్నాలు చేద్దాము. సృష్టి ప్రభు మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గాన్ని సద్భాగ్యాన్ని సన్మార్గ సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.